హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవాణి ఆల్ ఇన్ వన్ ఈరోజు మీషోలో తీసుకున్న మరొక శారీ రివ్యూని అయితే చూపించబోతున్నాను రేట్ చేయకుండా వీడియోని కూడా స్టార్ట్ చేసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి శారీ ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా అర్థమవుతాయి ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం శారీ పిక్ను అయితే వీడియోలో యాడ్ చేస్తాను శారీ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ శారీ లింక్తో పాటుగా ఇలాంటి మంచి స్టార్ రేటింగ్ ఉన్న బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ లింకులను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి వాటిని కూడా చూడండి అందులో మీకు ఏ శారీ అయినా నచ్చితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి శారీ క్యాటలాగ్లోనైతే టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆ రెండు పిక్కులను కూడా ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తాను ఇక ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి కాటన్ ఫ్యాబ్రిక్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ అని ఇచ్చారు కానీ కాటన్ అయితే కాదు కాటన్ మిక్సింగ్లోనైతే శారీ ఉంటుంది మంచి పార్టీవేర్ శారీ అండి మీరు పార్టీవేర్గా కానీ ఆఫీస్ వేర్గా కానీ ఈ అయితే చక్కగా తీసేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ శారీ కలర్ వచ్చేసి అయితే గోల్డ్ కలర్ ఎల్లో కలర్ అయితే కాదు గోల్డ్ కలర్లోనైతే శారీ ఉంటుంది ఆపోజిట్గా రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది మన ఛానల్లో అయితే మీషో నుండి తీసుకున్న ఇలాంటి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అయితే చాలా చాలా షేర్ చేశాను ఒకసారి వాటిని చూడండి అందులో మీకు ఏ శారీ అని నచ్చితే ప్రతి ఒక్క శారీ లింక్నైతే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా లింకులు ఓపెన్ కానట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వెంటనే చూసి మీకు కరెక్ట్ లింక్నైతే షేర్ చేస్తాను నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఇచ్చిన లింకులు ఓపెన్ అవుతాయి శారీస్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నట్లయితే లింకులు అయితే ఓపెన్ కావండి అప్పుడైతే మీరు కామెంట్ చేస్తే నేను చూసుకొని మళ్ళీ మీకు అయితే రిప్లై ఇచ్చేస్తాను ఈ శారీలోని పళ్ళు పార్ట్నైతే ఇప్పుడు చూసేద్దాం పళ్ళు చివరనైతే ఇలా లేస్ అయితే వచ్చేసింది ఒక పళ్ళుకే ఈ లేస్ అయితే వస్తుంది శారీ బార్డర్ మొత్తం గోల్డ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది ఈ పళ్ళు రెండు చివరలలోనైతే ఇలా డైమండ్ షేప్లోనైతే సీక్వెన్స్తో వర్క్ చేసిన ఇలా డిజైన్ అయితే ఇచ్చేసారు శారీలో అక్కడక్కడ కూడా ఈ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇక శారీకి వచ్చిన పై బార్డర్ని కూడా చూసేద్దాం ఇక్కడ పై బార్డర్ అయితే రెండించుల వరకే ఉంది అలాగే రెడ్ కలర్ పైపింగ్తో అయితే ఆ బార్డర్ పైన వచ్చేసింది పళ్ళు సెంటర్లోనైతే అక్కడక్కడ ఈ డైమండ్ షేప్ డిజైన్ అయితే వచ్చేస్తుంది చీర కుచ్చులు స్టార్ట్ అయ్యే కాని అయితే కొంచెం దూరం దూరంగా అక్కడొకటి అక్కడొకటి మాత్రమే ఈ డైమండ్ షేప్ డిజైన్ అయితే ఉంటుంది ఇక్కడ పైపింగ్ కూడా రెండున్నర మీటర్ల వరకు అయితే ఇచ్చేశారు పై బార్డర్కి అక్కడి వరకు అయితే ఈ డైమండ్ షేప్ డిజైన్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ డిజైన్ కూడా రెడ్ కలర్ బాందిని క్లాత్ మీద అయితే ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే స్టిచ్ చేశారు షైనింగ్ అయితే చాలా బాగుందండి మంచి ఫ్యాన్సీ శారీ ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ని కూడా ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ కింది బార్డర్ వచ్చేసి అయితే ఐదు ఇంచుల వరకు ఉంది ఈ బార్డర్లో కూడా ఇలా మంచి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది మీకు దగ్గర నుంచి కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూసేయండి శారీకి మొత్తంగా ఈ పైపింగ్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా రెడ్ కలర్లో వస్తుంది కాబట్టి ఈ పైపింగ్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ శారీ బ్యాక్ సైడ్ను కూడా ఒకసారి క్లియర్గా చూసేయండి బ్యాక్ సైడ్ కూడా బార్డర్ చూస్తున్నారు కదా నీట్ ఫినిషింగ్తో అయితే ఉంది సారీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే సేమ్ ఉంటుందండి అంత తేడా అయితే ఏమి ఉండదు ఈ డైమండ్ షేప్ డిజైన్ వచ్చింది కదా ఇది కూడా నీట్గా స్టిచ్ చేశారు ఎక్కడ కుట్లు పోవడం అలా అయితే లేదు శారీకి వచ్చిన ఆల్ ఓవర్ ఈ డిజైన్ అయితే నీట్గా వచ్చేసింది ఇక శారీ లెంత్ విషయానికి వస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే శారీ ఉంది ఎయిటీ సెంటీమీటర్స్ అయితే బ్లౌజ్ వచ్చేసింది లైట్ వెయిట్ శారీ అండి ఈజీగా క్యారీ చేయగలుగుతారు శారీ అయితే చాలా బాగుందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను అంత బాగా వచ్చేసింది శారీ ఈ శారీ చెక్కుడు కొంగు కడ చూస్తున్నారు కదా ఇలా పావు మీటర్ వరకే ప్లెయిన్ పార్ట్ ఉంది తర్వాత నుంచి పైపింగ్ అయితే వచ్చేస్తుంది ఇక ఈ శారీలోని బ్లౌజ్ను కూడా ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ బ్లౌజ్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్ అయితే వచ్చేసింది బ్లౌజ్ మీద కూడా ఇలా బాందిని ప్రింట్ డిజైన్ అయితే ఉంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రాసిల్క్ ఫ్యాబ్రిక్ మీద అయితే ఈ బాందిని ప్రింట్ డిజైన్ అయితే వచ్చేసింది ఈ బ్లౌజ్లో వచ్చిన డిజైన్ కూడా కొంచెం క్రాస్ లైన్స్ ఉంటాయి మరి స్ట్రెయిట్ లైన్స్ అయితే కాదు బ్లౌజ్ని అయితే ఇలా టూ ఫోల్డింగ్స్ వేసి కుట్టేశారు ఇక్కడున్న ఈ కుట్టు విప్పేస్తే బ్లౌజ్ పీస్ అయితే విడిగా వచ్చేస్తుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే మంచిగానే వచ్చేసింది చక్కగా బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయించుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఇందులో టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ని చూసైతే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అలాగే శారీలో అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీకు శారీని చూపించాను కదా శారీ కలెక్షన్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి మీలో ఎంతమంది శారీని తీసుకున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ని షేర్ చేయండి ఇక ముందు కూడా మన ఛానల్లో అయితే ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ చాలా చాలా రాబోతుంది డైలీ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న బిలైకాన్ని నొక్కి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే మీకు నచ్చిన అయితే మీరు కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు మీషో నుండి మీకు ఏ శారీ అయినా పర్టికులర్ శారీ రివ్యూ కావాలి అంటే ఆ శారీ కోడ్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేశారంటే త్వరలోనే నేను ఆ వీడియో రివ్యూని కూడా మీకు షేర్ చేస్తాను ఇక మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్